సీఎం సొంత గడ్డలోనే రేవంత్ కు దిమ్మ తిరిగే దెబ్బ తగిలింది. సీఎం గా రేవంత్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అనుకోని అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాదు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం, దీనికి తోడు ఫస్ట్ ఎన్నికల్లోనే దెబ్బ పడడంతో డేలమొల పడ్డారు సీఎం. ఎక్కడ టార్గెట్ మిస్ అయిందనే దానిపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. అటు కేటీఆర్ కూడా సీఎం సొంత గడ్డపైనే అసలు సిసిలైన విజయం బీఆర్ఎస్ సాధించిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో భాగస్వాములైన మా గౌరవనీయులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి స్థానిక సంస్థల గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గెలుపు మా బాధ్యతను పెంచింది, ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అంటే సీఎం సొంత గడ్డపైనే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది, దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారా? రైట్ సందీప్, మరొక 2 రోజుల్లో 4వ తేదీ నాడు అసలు సిసలైనటువంటి లోక్సభ ఎన్నికల రిజల్ట్ రాబోతుంది. అటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి, అలాగే తెలంగాణలో లోక్సభ ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముందు 2 రోజుల ముందే బీఆర్ఎస్ పార్టీకి ఒక తీపిగా తీపి గుర్తుగా మిగిలిపోయేటువంటి విజయం అయితే సాధించింది. ఎందుకంటే నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ఆయన ఘన విజయం సాధించాడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మహబూబ్ నగర్ కోటా కింద రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగాయి. వాస్తవానికి తర్వాత ఆయన వెంటనే రిజల్ట్ రావాల్సిన అవసరం ఉండేది, కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. బట్ ఈ రోజు రిజల్ట్ అనౌన్స్ అయ్యేది. ఆయన మొదటి ప్రాధాన్యత కిందనే నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా బూస్టప్ ఇచ్చినట్టు అయింది. కాసేపటి క్రితం కేసీఆర్ గారిని, కేటీఆర్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. దీంట్లో భాగంగా నవీన్ కుమార్ విజయం సాధించారు. త్వరలో జరిగేట 5వ తేదీ నాడు వచ్చేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఘన విజయం సాధించబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా వాళ్ళు ఆశాభావాలు వ్యక్తపరిచారు. అదే ఇక్కడ చాలా ట్విస్ట్ ఏంటంటే, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన క్యాండిడేట్, ప్రజెంట్ సీఎం సొంతగడ్డ రేవంత్ రెడ్డి సొంతగడ్డ మహబూబ్ నగర్ నుంచి విజయం సాధించుకోవడం అనేది ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విజయంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, అక్కడ తిష్టవేశారు, కొంతమందిని మొరాయించి ఖచ్చితంగా స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటర్ సౌరత్వను వాళ్ళందరూ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఆరోపించింది. అయినప్పటికీ కూడా సీఎం ఇలాకాలోనే చేదు అనుభవం జరగడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా అనిపిస్తుంది. వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డి చిచ్చాట్లు కూడా మాట్లాడాడు, స్థానిక సంస్థల కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీతో పాటు తీర్మాన్ మల్లన ఈ 2 సీట్లు కూడా తమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు సొంత జిల్లాలోనే, సీఎం సొంత గడ్డలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది గెలవడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బూస్టప్ ఇచ్చినట్టయింది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కొంత ఎదురుగాలిగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు రేపు మనకు పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రాబోతుంది, ఇప్పటికి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూడా వచ్చాయి. నిన్న మనం చూసాం బీజేపీకి, బీజేపీకి కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాబోతున్నాయని, బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఎక్కడ కూడా లేవని చెప్తుంది. కానీ ఇప్పుడు ఇట్లాంటి విజయం ఖచ్చితంగా ఇంకా ఆశాభావంతో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా కాసేపటి కింద కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు, మీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మే అవకాశం లేదు, మాకు ఖచ్చితంగా ఆశించినటువంటి ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో రాబోతున్నాయి, ఖచ్చితంగా రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా 5వ తేదీ నాడు గెలవబోతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎట్లాంటి స్పందిస్తుంది చూడాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా అదే జిల్లా కాబట్టి
ఖచ్చితంగా దీని మీద మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందని ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లా ముఖ్య నేతలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల సంబంధించినటువంటి నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లాంటి ఫలితం ఎదురైంది, ఎందుకంటే దాదాపు 108 ఓట్ల మెజార్టీతో, అంటే వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి 200 ఓట్ల మెజార్టీ పైన మేము గెలవబోతున్నాం అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫలితం మాత్రం 108 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడాలి దీని మీద కాంగ్రెస్ నేతలు కాసేపట్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేంద్ర, అంటే ఆవిర్భావం రోజున బీఆర్ఎస్ పార్టీకి దక్కిన ఈ విజయానికి బీఆర్ఎస్ నేతలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా ఇది ఒక బూస్టప్ ఇచ్చినట్టు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సొంత గడ్డలో సీఎం సొంత గడ్డలో ఈ రకమైనటువంటి విజయం, ఇది అసలు సిసలైనటువంటి విజయంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది భవిష్యత్తు మళ్ళీ బీఆర్ఎస్ అనేటువంటి సంకేతాలకు ఇది నిదర్శనం అని కూడా చెప్పడం జరిగింది. అటు కేసీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఇప్పటికే మొదటి విజయాన్ని మనం అందుకోవడం జరిగింది. భవిష్యత్తులో చాలా విజయాలు దక్కే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం కూడా లేదని ఇప్పటికే పలుసార్లు కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు అసలు ఆ విజయం ఏమాత్రం ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉంది. అదే సమయంలో వాళ్ళు ఏ పథకం కూడా సరి అయినటువంటి ఒక డిక్లరేషన్స్ లేదు. 6 అయినప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీని తీసుకురాలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి సరైనటువంటి పాలన అనుభవం లేదని కూడా ఆయన తూర్పారబడినటువంటి సందర్భాన్ని మనం కాసేపు కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఒక ముందు మాత్రం ఒక విజయం రావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ ఇచ్చినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సీఎం సొంత గడ్డలోనే రేవంత్ కు దిమ్మ తిరిగే దెబ్బ తగిలింది. సీఎం గా రేవంత్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అనుకోని అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాదు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం, దీనికి తోడు ఫస్ట్ ఎన్నికల్లో దెబ్బ పడడంతో డైలమాలో పడ్డారు సీఎం. ఎక్కడ టార్గెట్ మిస్ అయిందనే దానిపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. అటు కేటీఆర్ కూడా సీఎం సొంత గడ్డపైనే అసలు సిసలైన విజయం బీఆర్ఎస్ సాధించిందన్నారు.